సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకునలేదు. మీరు నా ఎడల ఇలాగున జరపవలనని ఈ సంగతులు రాయనూ లేదు. ఎందుకింత చక్కని మాదిరి చెబుతున్నాడో మీరు ఒకసారి ఆలోచించాలి. ఎవడైనాను నా అతిశయమును నిరర్థకం చేయుట కంటే నాకు మరణమే మేలు అంటున్నాడు. ఎంత గొప్ప విషయం! నేను కేవలము నా అతిశయము నా ప్రభువే, నేను జీవించట్లే, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, అదే నా అతిశయం. ఒకవేళ ఎవడైనా నా అతిశయమును నిరర్థకం చేయుట కంటే నాకు మరణమే మేలు అంటున్నాడు. ఎందుకే మాటలు ప్రకటించాడు? కనుక నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణము లేదు. కానీ ఈరోజు చాలామంది అతిశయపడుతున్నారు. సువార్త ప్రకటిస్తే పౌలే అతిశయపడలేదు, నీవెవరు నేనెవరు, అసలు అతిశయపడడం కంటే నాకు చచ్చిపోవడం మేలు అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి, సువార్త ప్రకటించడం అతిశయం కాదు, అది నీ బాధ్యత, నీ పని. మన బాధ్యత అది. నువ్వు విశ్వాసవా? అయితే నువ్వు విశ్వాసంతో మాట్లాడడం నీ పని. అది అసలు విశ్వాసములుగా జీవించడం అంటేనే సువార్త మాట్లాడడం. పని అంటే ఆరాధన అంటున్నారే, ఆ ఆరాధన అంటే విశ్వాసంతో మాట్లాడడం అంతేగాని రోడ్డు మీదకి వెళ్ళి ఏదో చెప్పడం కాదు. బతికేమో బస్ స్టాండ్, ఇంట్లో ఏగల మోత, బయట పలకెలి మోత అన్నట్లుగా విశ్వాసము లేకుండా దేవుని పని చేస్తున్నారు, పని చేయాలని ఆరాటపడుతున్నారు. కానీ పౌలు యొక్క అనుభవం చూడండి, నేను సువార్తను ప్రకటించును నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడింది అనగానే అది ఏదో మోయలేని భారం అని అనుకుంటున్నారు. కాదు, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడి చేయాలి, కష్టంతో కాదు. కష్టపడుతూ చేస్తానని అనకూడదు, నేను ఎంతో కష్టపడిపోతున్నాను అనకూడదు, ఇష్టంతో చేయాలి. ప్రతి వాని మీద మోపబడిన భారము ఇది మోయలేని భారం కాదు, తేలికైన భారం ఇది. నా భారం తేలిక అన్నాడు ప్రభు. నువ్వేమో కష్టం అంటున్నావు, అయ్య బాబు అది నా వల్ల కాదండి బాబు అంటున్నావు, అది పాస్టర్ గారు చూసుకుంటున్నారండి, అది మా అయ్యగారు చూసుకుంటారని అంటున్నారు చాలామంది. నువ్వేం చేస్తావు? నువ్వు ఎలా రక్షించబడ్డావో, ఎలా నీతిమంతుడు అయ్యావో, ఎలా దేవుని కృప నీకు దొరికిందో అది మాట్లాడు. అది మాట్లాడవలసింది. పోయి నా కడుపు నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, తలనొప్పి తగ్గింది, పిల్లలు పుట్టారు, లేకపోతే దూబాయ్ ప్రయాణం, నాకు ఉద్యోగం వచ్చింది, నా వ్యాపారం అభివృద్ధి పొందింది, నాకు రోగం తగ్గింది, నాకు క్యాన్సర్ తగ్గింది, నాకు ఎయిడ్స్ తగ్గింది, నాకు కరోనా తగ్గదు. కరోనా తగ్గదు, తగ్గుతుంది, అందరికీ తగ్గుతుంది. ఎప్పుడైనా తెలుసుకోండి, విశ్వాసులకే కాదు అవిశ్వాసులకు కూడా కరోనా తగ్గుతుంది. శరీరంలో దేవుడుంచిన ఆ కృపను బట్టి ఆ ఇమ్యూనిటీ అనేది, ఆ నోగ, ఆ రోగ నిరోధక శక్తి అనేది ఆ వైరస్ను చంపుతుంది. కానీ నీలో పాపం ఉందే, అది ప్రభువు మాత్రమే తీయగలడే. ఆ వైరస్ చాలా ప్రమాదకరమైనదే. నీ శరీర అవయవాల్లో ఉన్న వైరస్ పాపం అనే వైరస్, పాప నియమం అనే వైరస్ ఉంది చూసావా, దాని దీటి ఎవరు సాధ్యం కాదు. కరోనా నుంచి తప్పించుకోవడం దేవుని కరుణ, అవసరం లేదు. ఆల్రెడీ దేవుడిచ్చిన కృపచేత కరోనా నుంచి ఈ శరీరాన్ని జయించే శరీరం, కరోనాని జయించే ఆ ఇమ్యూనిటీ శరీరంలో దేవుడు ఇచ్చేశాడు. అది ఆశీర్వాదం, అది గొప్ప వరం మానవుడికి ఇచ్చేశాడు. దాన్ని ఉపయోగించుకుని శరీర పాపం పాపక్రియలకు వెళ్ళిపోతున్నాడు, మరలా మరలా పాపం చేస్తున్నాడు. అది కాదు పిల్లారా, పాపమనే భయంకరమైన వైరస్ పాప నియమం శరీర అవయవాలలో ఉంది. ఎందుకని ఈ అవయవాలను నీతికి సాధనాలుగా ఇస్తే కృప కలుగుతుంది. నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, నేను ఇష్టపడే చేసిన ఎడల నాకు జీతం దొరుకుతుంది. కనుక ఇష్టపడి చేసిన వారికి జీతం ఉంది, ఇది భారమైనది కాదు అంటున్నాడు. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడినా. పౌలు అనుభవం చూడండి, ఇష్టపడకపోయినా గృహ నిర్వాహకం నాకు అప్పగింపబడిన, అట్లయితే నాకు జీతమేమి? ఏంటి నాకు జీతం? ఇష్టపడకపోయినా సేవ చేస్తుంది, ఏంటి నాకు జీతం? నేను సువార్తను ప్రకటించుతున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకునకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నాకు జీతం. అంత అద్భుతం ఇది. అసలు నాకున్న జీతం ఏంటంటే, సువార్తను ప్రకటించుతున్నాను నాకు అచ్చే కారణము లేదు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటూ అంటున్నాడు.
పదిహేడవ వచనము, ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడును అంటున్నాడు. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్తిగా వినియోగించుకొనకుండా. సువార్త ప్రకటించేవాడికి దేవుడు అనేక అధికారం ఇచ్చాడు, ఆ అధికారాన్ని పూర్తిగా వినియోగపరచకుండా. అంటే సువార్త చేసేవాడు, సువార్త ప్రకటించేవారి ద్వారా వచ్చేటువంటి శరీర సంబంధమైనటువంటి అవసరాలు తీర్చుకుంటూ వాటిని వినియోగించుకుని దానికి దేవుడిచ్చిన అధికారాలను వినియోగించుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతము అన్నాడు. ఏంటి పౌలు గారి యొక్క కమిట్మెంట్, పౌలు గారి యొక్క త్యాగం, సమర్పణ ఏంటి, పౌలు గారి యొక్క ఆ నీతి ఏంటి, ఆ పౌలు గారు కలిగి ఉన్న భక్తి ఏంటి, ఆ పౌలు గారు కలిగి ఉన్న విశ్వాసం ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి ప్రియులారా, ఇది మనం కలిగి ఉండాలి. అందుకని నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, అద్భుతమైన సూత్రం చెప్పాడు. ఇది లేదు చాలా ఈరోజు సేవకులు అనబడిన వారిలో, దేవుని దాసులుగా అనబడిన వారిలో చెప్పుకుంటారు దేవుని దాసుడు అని, దైవ దాసుడు అని చెప్పుకుంటారు, కానీ ఇది కనపడలేదు. కొంతమంది అయితే అసలు దాసుడు అంటేనే ఒప్పుకునేవారుగా లేరు. పౌలు దాసునిగా చేసుకున్నాడట, ఎందుకు? ఇది కృప, క్రీస్తు కృపను ఎరిగిన వాడు. మరి క్రీస్తు వారు ఏం చేశారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యముల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అన్నాడు. మన కోసం ఆయన దరిద్రుడైతే, మన కోసం ఆయన తగ్గించుకుంటే మనం తగ్గించుకుంటానికి ఏమైందండి? కనుక శరీరంలో ఉన్న మనము శరీరాన్ని బట్టి అతిశయించకూడదు, దాసులుగా బ్రతకాలి. శరీరములో క్రీస్తుకు దాసులుగా బ్రతకాలి, ఆత్మలో దేవుని పిల్లలుగా బ్రతకాలి. ఆత్మను బట్టి క్రీస్తునందు అతిశయము, శరీరాన్ని బట్టి క్రీస్తునందు తగ్గించుకోవటం, దీనత్వం, తగ్గింపు, దీనత్వం. కనుక దీనులకే కృపను గ్రహించబడుతుంది. యేసుక్రీస్తు కృపను ఎరుగుతుంది కదా, తను తగ్గించుకున్నాడు కదా, దరిద్రుడయ్యాడు మన నిమిత్తం. పౌలు కూడా అదే చేస్తున్నాడు, పౌలు కూడా అలాగే చేశాడు. పౌలు మాత్రం అదే, సువార్తను ప్రకటించినప్పుడు ఉచితంగా ప్రకటించడం, నాకున్న స్వాతంత్ర్యాన్ని, అందుకున్న అధికారాన్ని నేను పూర్తిగా వినియోగించుకోకపోవటం. అధికారం ఇచ్చాడు, ఉపయోగించుకోవచ్చు కదా, ఉపయోగించుకోలేదు. నేను అందరి విషయమే, 19:9 మొదటి కోరింది 9:19, నేను అందరి విషయమై, నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను. అందరి దగ్గర ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా పొందొచ్చు, నేను ఏదైనా సంపాదించుకోవచ్చు, కానీ నేను అలా కాదు. ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. క్రీస్తు దాసుడిగా ఉండాలి, కానీ ఇప్పుడు అందరికీ నేను నిన్ను దాసుడిగా చేసుకున్నానని పౌలు అంటే, ఇప్పుడు అందరూ అయ్యగారని పిలవబడకండి, అయ్యగారు అని పిలిపించుకునేవాడు దొంగ. ఓపెన్గా చెప్తున్నా, మీరు ఏమంటే అనుకోండి, ఇదిగో పౌలు మాటను బట్టి చెప్తున్నా, క్రీస్తు కృపను బట్టి చెబుతున్నా. ఇక్కడ అంటున్నాడు దాసునిగా చేసుకునేవాడెవరు, నేను దేవుని దాసుడను, క్రీస్తు దాసుడనని పిలువబడేవాడెవడు, దాసుడిగా చేసుకున్న అందరికీ నన్ను నేనే దాసుడిగా చేసుకున్నానన్నాడు. అందరినీ రక్షించడానికి నిజంగా సువార్తికుడు దేవుని సేవకుడు అయ్యగారు అని పిలిపించుకోడు. మీరు పిలువకూడదని చెబుతాడు, నేను మీ సహోదరుని అని చెబుతాడు, నేను క్రీస్తునందు మీ సహోదరుణ్ణి, నేను మీకు దాసుడను, పరిచర్యలో నేను దాసుడను. విలరా, పనిని బట్టి పరిచర్యను బట్టి మిక్కులు ఘనముగాయించు, సన్మానముకు పాత్రుడుగాయించు, నీ దైవజనుని గౌరవించు. కాదంటలేదు, అయితే అయ్యగారు అని పిలిచి, అయ్యగారు అని పిలవబడటం అది సేవకుడుగా
నీకు తగదు, మీరు విశ్వాసులుగా మీరు పిలవకూడదు. అలా పిలిస్తే మీరు వేషధారులు అవుతారు, మీ సేవకుణ్ణి లేకపోతే క్రీస్తు దాసుణ్ణి మీరు చెడగొట్టిన వారు అవుతారు, కృప నుండి తొలగించిన వారు అవుతారు, కృపను నిరర్థకం చేసిన వారు అవుతారు. ఆలోచించండి ఒకసారి, అయ్యగారు అని పిలవబడడం మీరు కోరుకోకూడదు పిల్లారా. మీరు ఎక్కువ మందిని సంపాదించాలనుకుంటే అందరికీ నన్ను నేనే దాసుడిగా చేసుకున్నానని తన అనుభవాన్ని చెబుతున్నాడు. చూడండి, యూదులను సంపాదించుకున్నట్టుగా యూదులకు యూదుని వలె ఉన్నాను. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు, అందరంత దూరంలో ఉన్నాడు అయ్యగారు. ఏం చెప్పాలి, సంఘంలో ఉన్న సభ్యులందరికీ అందరంత దూరంలో ఉంటాడు, అయినా అయ్యగారు అయ్యగారు అని వాళ్ళ పాదాల మీద పడుతున్నారు. అయినా పాదాల మీద పడకూడదని చెప్పడు, నేను మీ మాటి సహోదరుణ్ణి అని చెప్పట్లేదు. దేవుని మీద పాదాలు పడండి, పట్టుకోండి, సిలువు వైపు చూడండి, క్రీస్తు వైపు చూడండి, క్రీస్తును మహిమపరచండి, అయ్యో నేను దానికి పాత్రుడును కాను అని చెప్పట్లేదు. ఇంకా అంటున్నాడు, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను, ధర్మశాస్త్రము నాకు లోబడిన వాని వలే ఉంటిని, లోబడిన వాని వలే ఉన్నాడు. కానీ లోబడలేదు పిల్లారా. అయితే కృపకు లోబడితే ధర్మశాస్త్రం లోబడడం పెద్ద విశేషమేమీ కాదు. ధర్మశాస్త్రము కంటే కృప గొప్పది, ధర్మశాస్త్రము కంటే దేవుని నీతి గొప్పది. 21, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను, అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. ఈయనేమి డ్రామా చేయలేదు పిల్లారా. అందరినీ రక్షించడం కోసం అందరికీ దాసుడిగా చేసుకున్నాడు. పౌలయ్య గారు పౌలయ్య గారు అని పిలవబడడానికి ఇష్టపడలేదు. పౌలయ్య గారు పౌలయ్య గారు అని అయ్యగారు అయ్యగారు అనడానికి ఇష్టపడలేదు. అందరినీ రక్షించుకోవడం కోసం దాసుడిగా చేసుకున్న తన మాదిరి చెబుతున్నాడు. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనయ్యాను, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అన్నాడు. ఇది అందరికీ అన్ని విధముల వాడై ఉండటం నిజమైన సేవకుని లక్షణం. దేవుని సేవకుని ఈ విధంగా గుర్తించవచ్చు ప్రియులారా. కానీ కృపను నిరర్థకం చేసేటువంటి వారు, క్రీస్తు యొక్క మరణాన్ని ఆ త్యాగాన్ని నిరర్థకం చేయడానికి ప్రయత్నిస్తున్న వారు ఈ రోజుల్లో మనకు కనిపిస్తున్నారు. ఇక దీన్ని కంటిన్యూ చేస్తే 23వ వచనం గురించి, మొదటి పత్రిక 9:23, నేను సువార్తలో వారితో పాలివాడనగుటికై దాని కొరకే సమస్తము చేయుచున్నాను. మరి నేను సువార్తలో వారితో పాలివాడనగుటికై, వారితో అన్నాడు. అయితే నేను ఎవరిని, అందరినీ రక్షించాలి, ఏ విధంగా నేను కొందరిని రక్షించవాలని, అందరికీ అన్ని విధాలు అయ్యాడు. అందరూ సువార్త ప్రకటించాలి, అందరూ విశ్వాసంతో మాట్లాడాలి, అందరూ విశ్వాసం మూలంగా జీవించాలి, విశ్వాసంతో జీవించాలి శరీరంలో ఉన్నంత కాలము అని ఉన్నాడు. మరియు నేను సువార్తలో వారితో పాలివాడన గుట్టకై, చూసారా, దాని కొరకే సమస్తము చేయుచున్నాను అని 24లో చెప్తున్నాడు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఎంతోమంది ప్రయాణం పరిగెస్తున్నారు, ఎవరికి వాళ్ళే బహుమానం పొందాలని పరిగెత్తాలి అంటున్నాడు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉంటాడు. కానీ ఈరోజు మితము లేనటువంటి స్థితులు మనకు కనిపిస్తున్నాయి, మితము లేనటువంటి ఆస్తులు మనకు అనిపిస్తున్నాయి, అవి పాడు చేస్తున్నాయి, అవి క్రీస్తును దూరం చేస్తున్నాయి. మితము లేనటువంటి సుఖభోగాలు త్రోవ తప్పిస్తున్నాయి, కృప నుండి తప్పిస్తున్నాయి, గమనించాలి. అయితే 25వ వచనం అంటున్నాడు, 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అక్షయమైన కిరీటం పొందడానికి మితంగా ఉండాలి, ఏదో ఉంది కదా అనే డంబంగా ప్రవర్తించకూడదు, ఉందని యొక్క ఆ వేషధారణ ఆ చూపించకూడదు, వేషం వేయకూడదు, డంబకంగా గర్వంగా ప్రవర్తించకూడదు. కాబట్టి నేను గురి చూడని వల్ల వాళ్ళే పరిగెత్తువాడను కాను,
గాలిని కొట్టినట్టు నేను పొట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతున్నామో అని నా శరీరము నలగొట్టి దాన్ని నిలువబరుచుకుంటున్నాను, నా శరీర అవయవాల నీతికి సాధనాలుగా అప్పగించానని చక్కగా చెబుతున్నాడు. కనుక ఈరోజు అనేక మంది ఇలాంటి మాదిరిలో లేరు, లేనందువల్ల కృప నుండి తొలగిపోయే పరిస్థితి కనబడుతుంది, తప్పిపోయిన పరిస్థితి కనబడుతుంది. అందుకలతి పత్రిక 5:4 చూడండి ఏమంటున్నాడు, చాలామంది తప్పిపోయారట, తొలగిపోయారంట. 4 మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు. ఇంకా నేను నాది అని అహంకారంతో అహంభావంతో బ్రతకకుండా, స్వనీతితో బ్రతకకుండా, పౌలులాగా అందరికీ తను తాను దాసుడిగా చేసుకున్నటువంటి ఆ మాదిరికరమైనటువంటిది ఉచితంగా ప్రకటించేటువంటి ఆ సువార్త, మనము ప్రకటించాల్సిన దేవుని నీతిని ప్రకటించాల్సింది పోయి, కృపను ప్రకటించాల్సింది పోయి, ధర్మశాస్త్రాన్ని కనుక ప్రకటిస్తే ఏమంటున్నాడు, క్రీస్తుల నుండి వారు బొత్తుగా వేరు చేయబడి ఉన్నారంట, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అంటున్నాడు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చాలామంది పరిస్థితి ఇదే ప్రియులారా, ఆలోచించండి. కృపలో నుండి తొలగిపోయితే ఫలించరు. ఫలాలు లేని ఏ చెట్టు, ఫలాలు లేని ఏ వ్యక్తి దేవునికి అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి. 5 ఎలా అనగా, మనము విశ్వాసము గలవారమై నీతి కలుగున నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. చూడండి, విశ్వాసము గలవారమై నీతి కలుగున నిరీక్షణ సఫలమగునని, కనుక ఇక క్రియల ద్వారా కాదు ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. అందుకని ఇక క్రియలు లేవు, యేసుక్రీస్తునందు ఉండే వారికి సున్నతి పొందుటి ఏంది ఏమీ లేదు, పొందకపోవడం ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అన్నాడు. అసలు విశ్వాసం అనేది ఎప్పుడు మనకు ప్రయోజనకరం అంటే ప్రేమ వలన కార్య సాధకం అవ్వాలి. ప్రేమను బట్టి, విశ్వాసమును బట్టి చేయాలి పరిచర్య. ప్రేమతో చేయాలి. ప్రభువు ప్రేమించాడు కనుక ప్రాణం పెట్టాడు. ప్రేమ ఎట్టి ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక ప్రేమ ఎట్టి తరినా తెలుసుకుని చున్నాం. కనుక ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసం, ఇది క్రైస్తవ్యానికి నేర్పించాల్సింది. ప్రేమతో ప్రతి కార్యం చేయాలి. మీరు ఏం చేసినా ప్రేమతో చేయండి, కక్షతో కాదు, మిస్తో కాదు, అసూయతో కాదు, ద్వేషంతో కాదు, లేదా ఏదో ఆశించి కాదు. భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది, లోక సంబంధమైనది ఏది ఆశించి చేయకూడదు. కేవలము క్రీస్తు ఇచ్చే బహుమానాన్ని ఆశించి చేయాలి, క్రీస్తు కృపను బట్టి చేయాలి, క్రీస్తునందు నీతి గలవారమై చెయ్యాలి. ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమవుతుంది. కనుక సహోదరులారా, 5:13 చూస్తే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడేవారి. అయితే ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. ఈ స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డ ఈ స్వాతంత్ర్యాన్ని చాలామంది దేనికి ఉపయోగిస్తున్నారు, శరీర క్రియలకు హేతువు చేసుకుంటున్నారు. అయ్యగారని పిలువబడడం, అడుగులకు మడుగులు ఎత్తడం, పూలదండలు, సన్మానాలు, ఆర్భాటాలు, అబ్బబ్బబ్బా స్పెషలు, అన్ని స్పెషలే అయ్యగారికి, అన్ని స్పెషలే. భోజనాలు చేస్తే స్పెషల్గా చేయాలి, ఆ స్పెషల్గా అయ్యగారికి పక్కకు తీసేయాలి, అయ్యగారి ఫ్యామిలీకి పక్కకు తీసేయాలి, ప్రతిదీ స్పెషలే. ఏంటి ఇది, ఏంటి ఈ స్థితి, ఏంటి? గమనించాలి, ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం ఒకసారి ఆలోచించాలి. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, శరీర క్రియలకు హేతువు చేసుకునక పౌలు ఏమి ఉపయోగించుకోలేదు ఇలాంటిది. ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండండి. ఎంత అద్భుతం, ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండండి. ఎంత మాట, ఎంత గొప్ప విషయం. అందుకే ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించుమని ఒక్క మాటలో సంపూర్ణమైనది. అయితే 15 అయితే మీరు ఒకరినొకడు కరుచుకుని భక్షించిన ఎడలా మీరు ఒకరి వలన ఒకడు బొద్దుగా నశించిపోదురేమో చూసుకోండి. ఒకరి వల్ల అదే ఈరోజు కనబడుతుంది, ఒకరినొకడు కరుచుకోవడం, ఒకరినొకడు భక్షించుకోవడం, ఒకరి వల్ల ఒకడు బొద్దుగా నశించిపోవడం.
ఈరోజు క్రైస్తవ్యం మొత్తం ఇదే, ఒకరికొకడు వ్యతిరేకంగా మాట్లాడటం, ఒకరికొకడు కౌంటర్ చేసుకోవటం, అసలు ఒకడు ఎవడు చెప్పిందా నిజమేంటో నిజం చెప్పినా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. దీనికి అంతటి కారణం దీనత్వం లేదు, దీనికి అంతటి కారణం విధేయత లేదు, దీనికి అంతటి కారణం దేవుని కృపను వాళ్ళు నిరర్థకం చేస్తున్నారు. అసలు దేవుని కృప లేకుండా సేవ చేస్తున్నారు. దేవుని నీతి కాకుండా స్వనీతితో స్వశక్తితో వాళ్ళకున్నటువంటి సామర్థ్యంతో చేస్తున్నారు, వాళ్ళకున్న జ్ఞానంతో చేస్తున్నారు, వాళ్ళకున్న కులం, వాళ్ళకున్నటువంటి భూ సంబంధమైన స్థితిగతులన్నీ వాడుతున్నారు సువార్త కోసం. ఇది అది కాదు, కృప పొంది సేవ చేయాలి. కృపలేని సేవ, కృపలేని సువార్త, కృపలేని భక్తి, కృపలేని పరిచర్య వ్యర్థం ప్రియులారా. అది వ్యర్థ ప్రయాస అని చెప్తున్నాడు. వ్యర్థంగానే మీరు ఇన్ని కష్టాలు అనుభవించారా, వ్యర్థంగానే అని మన మూడో వచనంలో మనం మూడో అధ్యాయం గలతీలో మనం ధ్యానం చేసాం, ఆలోచన చేసాం. కనుక 16 నుంచి చెబుతున్నాడు అసలు ఆత్మీయంగా ఎలా ఫలించాలి, అసలు సత్క్రియలు అన్నీ ఎలా జరుగుతాయి అనే విషయం. నేను చెప్పినదే మనగా, మళ్ళీ 5:16 నుంచి చదువుకుని ముగించుకుందాం. నేను చెప్పినదే మనగా ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మ నియమములో నడుచుకోండి, ఆత్మ చెప్పేటువంటి సంగతులను మీరు గ్రహించాలి అని. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించను. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయనిచ్చిందో వాడు చెయ్యరు అన్నాడు. ఈ శరీరాన్ని చెప్పినట్లు కనుక ఎవరైనా ఉంటే, ఈ శరీరేచ్ఛలను ఎవరైనా మరలా చేస్తే, శరీరకంగా నేను చేసి ధన్యుడిని అవ్వాలని, శరీరకంగా నేను చేసి నేను పరిశుద్ధిని అవ్వాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటే ఎప్పుడూ ఉండలేడు. నేను అబద్ధం ఆడను, అబద్ధం ఆడకుండా బతుకుతాను అనుకుంటే ఖచ్చితంగా అబద్ధం ఆడతాడు. కానీ క్రీస్తు కృప చేత నేను కాపాడబడుతున్నాను అని అంటే, దేవుని కృప, క్రీస్తును కనుక, క్రీస్తు కృపను కనుక పొందితే మనం అలాగ ఉండగలం. కృప మన మీద ఏలుబడి చేయాలి, కానీ పాపం మన మీద ఏలుబడి చేస్తే, ఇక్కడ అంటున్నాడు అవి ఒకదానికొకటి ఎదురున్నాయి. కాబట్టి మీరు ఏం చేయని ఇచ్చిన వాటిని చేయకుందరు. చేయాలన్నది ఎవ్వడు చేయలేడు, కృప పొందితేనే అందులో మనం విజయం సాధించగలం. అందుకే అంటున్నాడు 18, మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కనుక ఇప్పుడు మనం ఎవరి చేత నడిపించబడాలి? ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మ నియమములో వెళ్ళాలి. ఈ పాప నియమము కాదు, పాప నియమము మనలో దైవ నియమాన్ని కొనసాగించనీయదు. ఇదిగో ఆత్మ నియమము మనలో దైవ నియమాన్ని కొనసాగించడానికి, దైవ నియమము నెరవేర్చడానికి మనకు సహకరిస్తుంది. ఆత్మ ద్వారా మనము రక్షణ పొందుతాం. అందుకనే ఆత్మ శరీర కార్యాలను మించిన ఆత్మఫలము మనలో ఫలించాలి అని చెబుతున్నాడు. అందుకో 22, ఆత్మఫలమే మనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి విశ్వాసులో ఫలించాల్సిన కృపతో, కృపలో కృప పొందిన వారు పరిశుద్ధాత్మ వలన ఫలిస్తారు. ఆత్మఫలం ఇవే సత్క్రియలు, ఇవి దేవుడు మనలో జరిగించే క్రియలు. ప్రేమ దేవుడిది, సంతోషం దేవుడిచ్చేది, సమాధానం దేవుడిచ్చింది, దీర్ఘశాంతం దేవుడిచ్చింది, దయ దేవుడిచ్చింది, ప్రేమ దేవుడిచ్చింది, దయాళుత్వము దేవుడిది, మంచితనం దేవుడిది, విశ్వాసం దేవుడిది, సాత్వికము దేవుడిచ్చింది, ఆశానిగ్రహం దేవుడిచ్చింది. ఇవి ఆత్మ నియమాలు. ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు, ఇది ఆత్మ నియమం, గమనించండి. అంటే ఇవి సత్క్రియలు. ఈ సత్క్రియలు మనలో జరిగించాలని అంటే మన వల్ల కాదు, విశ్వాసం వల్ల వీటిని మనం జరిగించగలం, కృప పొంది వీటిలో మనం జీవించగలం. అందుకే ఇటు వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు అని 24 చెప్పేస్తున్నాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక ఆ సిలువ వేయబడి ఉన్నారు కాబట్టి అందు చెప్తున్నాడు 25, మనము ఆత్మననుసరించి జీవించు వారమైతే. మా ఆత్మననుసరించి జీవించడం అంటే విశ్వాస మూలంగా జీవించటం, ఆత్మననుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదమునకు లేపకయో, ఒకరి ఎందు ఒకరు అసూయ పడకయో, వృధాగా అచ్చి పడకయో ఉందుము. అందుక
అశయించువాడు, ప్రభునందే అశయించేవాడుగా ఉండాలి. దేవుని ఆత్మ వలన ఆరాధించేవాడుగా ఉండాలి. విశ్వాసం వలన జీవించేవాడుగా ఉండాలి. విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వాడే మాట్లాడేవాడుగా ఉండాలి. ప్రార్థనలో దేవునితో మాట్లాడు, సువార్త ద్వారా లోకంతో మాట్లాడు. ఇదే విశ్వాసం మూలంగా మాట్లాడడం. కనుక దేవుని కృప పొంది సేవ చేద్దాం, దేవుని కృప పొంది విశ్వాస మూలంగా జీవిద్దాం. కృప లేని సేవ నిరర్థకమైనది, గమనించండి. కృప లేకుండా మన పరిచర్య దేవుడు అంగీకరించడు. కనుక ఆత్మననుసరించి జీవించేవారమైతే మా ఆత్మననుసరించి క్రమముగా నడుచుకుందాం. ప్రభువే మన అతిశయించుకుందాం. ఎపిసిలకు రాసిన పత్రిక పౌలు 6:23-24, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమ, ప్రేమ కూడా ఎలా ఉండాలి, విశ్వాసంతో కూడిన ప్రేమ సహోదరులకు కలుగునుగాక. కనుక ప్రేమలో కూడా ఏముండాలి, విశ్వాసాన్ని బట్టి ప్రేమించాలి ప్రతి ఒక్కరిని. కనుక విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదు అన్నాడు. కనుక విశ్వాసంతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగునుగాక, క్రీస్తు నుండి సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగునుగాక అంటున్నాడు. రెండవది, మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక అంటున్నాడు. కనుక యేసుక్రీస్తుని ప్రేమించే వారికి కృప కలుగుతుంది. మనం ఆయనను ప్రేమించడానికి ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఇది కృప, కృప వెంబడి కృప. కనుక ఇప్పుడు మనము ఆయనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి, అప్పుడు మనకు కృప కలుగుతుంది. గమనించి అలాంటి ప్రభు కృప పొంది ప్రభు కృపలో నిత్యము జీవించడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇంతవరకు తోడైంది మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. ఒక మాదిరికరమైన నమ్మకమైన ఆత్మ యొక్క స్వాతంత్ర్యం పొందిన నా తండ్రి, అధికారమున్న వినియోగించుకోకుండా ఉచితముగా సువార్తను ప్రకటించి అందరినీ రక్షించడం కోసం అందరికీ అన్ని విధముల వంటి వాడే క్రీస్తు కృపను బట్టి సేవ చేసిన పౌలును మా ముందుకు తీసుకుని వచ్చారు నాయన. అందరికీ ప్రేమను బట్టి తన్ను దాన్ని దాసుడిగా చేసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాదిరి మాకు మాదిరి చూపించాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుని మీరు నన్ను పోలి నడుచుకోవాలని విశ్వాస మూలముగా జీవించటాన్ని తన జీవితంలో చూపించిన గొప్ప నాయన మాదిరికరమైన మీ దాసుడు పౌలు గారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. క్రీస్తు కృపను బట్టి మాకు అనుగ్రహించిన సంగతులన్నిటినీ కృపతో గ్రహించి నాయన ఫలించి అభివృద్ధి పొంది విస్తరించే భాగ్యము మాకందరికి కలిగించమని, నీ ప్రియమైన పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, శరీర బలహీనతలు ఉంటే తీసివేయమని, ఆర్థిక ఇబ్బందులుంటే తొలగించమని నా తండ్రి, మీ కృప పొంది మీ సేవ చేస్తూ విశ్వాసముతో మిమ్మల్ని ఆరాధించడానికి, కృపతో మిమ్మల్ని సేవించడానికి, నాయన విశ్వాసమూలముగా జీవించడానికి కావలసినటువంటి నాయన మరి విశ్వాసాన్ని నీ పిల్లలందరిలో అనుగ్రహించమని, విశ్వాసంతో కూడిన ప్రేమను నా తండ్రి మేము పొంది మిమ్మల్ని ప్రేమించి నాయన ప్రతి ఒక్కరిని ప్రేమించి మీ కృప పొందే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. వందనాలు అందరూ.